లోడును చూస్తూ బండి నడపరా. నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు, నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావు. చాలే బండి, దిగరా ముందు దిగు, వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు, ఇవాళే ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల, వెళ్ళి అడగరా. రే బావా. ఏంటి? ఇవాళ వద్దులే, రెండు రోజులు పోయాక అడుగుతా. పగులుతే పారా. ఏం కావాలి? ఏమొద్దు అయితే తప్ప, దారి కట్లే. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం ఏంటి? తర్వాత కొట్టేనంటే నా పెళ్ళి అడుగు. చేసుకోవచ్చు. ఏంటే? ఇలాగే ఎన్నాళ్ళుంటో పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలా గీలీ కుమార్. నేను వాడి భావని. ఏంట్రా అడిగావా? ఏమంది ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా. తాడు గట్టిగా లాక్ కట్టు. రే కుమార్, నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడ? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడ? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిలాంటి పిల్లరాయ్ వదలకో. బావా నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. నీళ్ళు తీసుకురా, ఇదిగో తాగడానికి నీళ్ళు. వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేరు పోరా. రాజకుమార్ని చేసుకోరంటే చిరకత్తలు చేసుకుంటారంటున్నాడు. ఈడిక ఈ జన్మ నీళ్ళు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను. కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి గీతం ఎంత ఉంటుంది బా? అడిగి చెప్తా. నువ్వేనా పులి యూర్ హీరోవి? పులి కుమార్ నీళ్లు కావాలంటే తాగి సెలిపోచుకో పిరిగొడ్డు. నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నాను. పడిపోయాడు పడిపోయాడు. బామర్ది తను నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. కానీ కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? నేనేం కలవలా. తమ్ముడు మణి ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్యా. అరే బామర్ది, నేను ఒక చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా ఎందుకు ఇలా దెప్పి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను బావా. ఏంటి అది ఎందుకు ఇలా చేస్తోంది? ఎవరు? జూలీ. ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చెతక్కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కారిచ్చే.
ఏంటి? నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? లేదు, నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారాన్ని రా. బావ పలహరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలియన్ చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. నువ్వు నా బంగారు మైనావి. అయితే చిన్ని, అది ఇంటి ఆణిముచ్చవరా? నిన్ను కాదులే మైనా, నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. మైనా రా బామర్ది. బావా మన నెమలి వాహనానికి 2 వారాలకు సరిపడే పని దొరికింది, నువ్వు రావా. అడిగేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం, రండి రండి. అన్నా 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది. దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా, ఈ ఒక్కరోజే కదన్నా, పని అయిందంటే మన మని కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. నేను నీకోసం ఇంటికెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాన్ని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు, విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండదు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి, బయలుదేరు. అయ్యో, మరి మేము అడిగింది? ఆ తర్వాత చూసుకుందాం, నువ్వు ఇంకేవో ఆలోచించుకో, బయలుదేరు. కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవేంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవులోకి వెళ్ళాడు. ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్ గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి, పాపం ఎవరో లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్నకూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఈ కొద్దమని విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది, ఇక దాన్ని వదిలే సమస్య లేదు. ఏంటి, ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు, ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. Come on.
నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తనైనా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఆ ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందిక్కడి నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు, నన్ను పెళ్లి చేసుకుంటాను. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరు ఎత్తుకెళ్లలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఎనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూ. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీ నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను. ఇదో ఈ బండలు బాగా పాచిపడ్డాయి, జాగ్రత్తగా ఎత్తుకోమంటా. ఈ బండల్లోనూ నీళ్ళలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు, అయితే నడు. సారు, ఈ అమ్మాయి నా సొంతం, దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధ నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే ఎలాగే? పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేల ఐదుంతో జనాన్ని చంపే కుమార్ రెంజర్ సార్. అమ్మాయిని వదిలేండి, మీకేం కావాలని నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది, నువ్వు తారుస్తావా? తప్పుకు రొండి. నిన్ను తీసుకెళ్లి కొంచెం విచారించాలి. తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి, వదిలేయండి. వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి.
తెచ్చుకుంటే నిన్ను ఇక్కడే చంపేగా. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొకసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తాను. పోలాకెడ కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోతాయి. దాన్ని సరిచేయడానికి ఈ పెద్ద అయిన తప్ప ఇంకెవరూ లేరు. లేచి తిరగడానికి అన్నారు పడుతుందో. బుయ్యరా, ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది. 400 కిలోల బరువు ఉన్న పెద్ద పురిని దాని గుహలోకే వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు. ఆ కుమారు భార్య సీ బొట్టుకులాగే దెబ్బలు తిన్నావు కదా సారు. కొంచెం మెల్లగా మాట్లాడవు, నా భార్య ఇంట్లోనే ఉంది.